బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మెదక్ జిల్లాలో యువతిపై ప్రేమోన్మాది దాడికి దిగాడు మెదక్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఎదుటే కత్తితో దాడి చేశాడు యువతి చేయి కోసి పరారయ్యాడు యువకుడు బెంగళూరుకు చెందిన చేతన్గా గుర్తించారు ప్రేమను ఒప్పుకోలేదని యువతిపై చేతన్ దాడికి దిగినట్టుగా తెలుస్తోంది యువతిని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు అక్కడి స్థానికులు పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు రిఫర్ చేశారు వైద్యులు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నారు అయితే ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు అయితే మిమ్మల్ని కలవరపడకుండా చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగలిగే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది బయట ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీకు చూపించడం ద్వారా మీకు అవగాహన కల్పించడం మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భంగాన్ని కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చూసే ఉద్దేశం ఆర్టీవీకి ఎరడు లేదు ఉండదు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మెదక్ జిల్లాలో యువతిపై ప్రేమోన్మాది దాడికి దిగాడు మెదక్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఎదుట కత్తితో దాడి చేశాడు యువతి చేయి కోసి పరారయ్యాడు యువకుడు బెంగళూరుకు చెందిన చేతన్గా గుర్తించారు ప్రేమను ఒప్పుకోలేదని యువతిపై చేతన్ దాడికి దిగాడు యువతిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ రిఫర్ చేశారు వైద్యులు ప్రస్తుతం ఆ బాధిత యువతి పరిస్థితి మీరు చూస్తున్నారు వెంటనే స్థానికులు హాస్పిటల్కి తరలించారు అంబులెన్స్లు ఎక్కిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ప్రేమను ఒప్పుకోలేదని దాడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఒకసారి మా ప్రతినిధి మహేష్ దగ్గరికి వెళ్దాం అంతకన్నా ముందు కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమన్నారు చూద్దాం ఒక నిమిషం ఏమైతాడు ఏం కాదు టెన్షన్ వాడకు ఎవరు నీకు గుర్తువాడా ఏం పేరు చైతన్ అన్నట కాలేజ్ దగ్గర ఇన్సిడెంట్ అయింది అమ్మాయి పేరు దివ్య అంట ఫస్ట్ ఇయర్ ఢిల్లీ కాలేజ్ సో తనకు ఎవడో కొన్ని రోజుల నుంచి ఎంట పడుతున్నా లవ్ చేస్తున్నా అని వచ్చి ఈరోజు ఆమె యాక్సెప్ట్ చేయలేదంట రెస్పాండ్ కూడా కాలేదు సో ఈరోజు వాడు టైం చూసుకొని ఎర్లీ మార్నింగ్ 8:40కి తను కాలేజ్ సైడ్ వెళ్తా ఉంటే వచ్చి అటాక్ చేసినట్టుండు మంచిగా చాక్ తెచ్చుకున్నాడు అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్ రైట్ హ్యాండ్ని కట్ చేసిండు లోతు వరకు వెళ్ళింది ఇట్లా మొత్తం ఫోన్ వాళ్ళ కొట్టేసిండు తనది ఎస్కేప్ అయ్యిండు నేను అక్కడికి వెళ్ళేసరికి లేడు వాడు పాప ఇటు రోడ్ సైడ్ నడుచుకుంటూ వస్తూ ఉంటే చౌరస్తా దగ్గర తను నన్ను గమనించి అన్న కొంచెం ఆలో ఒక నెంబర్ చెప్తా కాల్ చేయని చెప్పి అడిగింది సో ఆలోపే మొత్తం బ్లడ్ లీక్ అవ్వడు స్టార్ట్ అయింది తర్వాత మా ఫ్రెండ్ ఒక అతను ఉంటే వ్యాగనార్ కార్ ఉండే కార్లో తీసుకొని ఇక్కడ డ్రాప్ చేయడానికి వచ్చినారు అతను ఎవరో మాత్రం అక్కడ కూడా మేము గుర్తించలేకపోయినాం డిగ్రీ కాలేజ్ దగ్గర అయితే ఫోన్ ఒకటి చాక్ ఒకటి కనబడ్డది అటాక్ చేసినట్టు యూనివర్సిటీలో వర్షాలు రాయడానికి రోజు విద్యార్థులు ఇక్కడ చాలామంది వస్తున్నారు అందులో భాగంగా 2 గంటలకు ఎగ్జామ్ జరుగుతుంది ఈరోజు 8 గంటలకి ఒక అక్కడ ఎగ్జామ్ రాసి ఒక అమ్మాయి మన కళాశాల ముందుకు రావడం ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక బాయ్ వచ్చి ఆమె చేయకోసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా నాకు తెలిసింది ఈ విషయాన్ని పోలీసులు తీసుకొచ్చాం పోలీసులు వచ్చి దాన్ని విచారణ రైట్ అది సదరు బాధిత యువతి చెబుతున్న మాటలు దాంతోపాటు అక్కడ ఉన్నవాళ్ళు మరి ముఖ్యంగా ఘటనా ప్రదేశంలో అక్కడ జరిగిన ప్రత్యక్ష సాక్షులు ఆ ఘటన జరిగిన నేపథ్యంలో ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వర్షన్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో మహేష్ ఆ కుటుంబం ఏమంటోంది ఆ వ్యక్తికి సంబంధించిన ఆచూకీ దొరికిందా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మెదక్ పట్టణంలోని తారక రామారావు నగర్లో ఉన్నటువంటి 4వ వార్డుకు సంబంధించి మనం ప్రస్తుతం డిగ్రీ కాలేజ్ వద్ద ఉన్నాము ఇలా ఓపెన్ యూనివర్సిటీ చేస్తున్నటువంటి ఒక దివ్య కృప ఉదయం 8:40 కాలేజీ చేరుకొని 2 గంటలకు ఎగ్జామ్ ఉన్నా ముందుగా వచ్చి ఇక్కడ ప్రిపేర్ కావాలని సదుద్దేశంతో కాలేజీ కూడా రావడం జరిగింది ఒక ప్రేమోన్మాది చూసుకున్నట్టయితే బెంగళూరుకు చెందిన చేతన్గా చెప్తున్నారు ఇక్కడికి తన కూరగాయలు కోసే కత్తిని తీసుకొచ్చి ఈ యొక్క జరిగిన సంఘటన బట్టి ఆ కుడి చేతికి తీవ్రంగా గాయపడిన సంగతి కూడా చూసాము ఆమె తీవ్రతను బట్టి స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ నుంచి నేరుగా ఆమె కండిషన్ సీరియస్ ఉండటంతో గాంధీ హాస్పిటల్కు తీసుకుపెట్టినట్టు తెలుస్తుంది మనం ప్రస్తుతం
జరిగిన సంఘటన దగ్గర విజువల్స్ లో మనం చూస్తున్నాం బ్లడ్ కు సంబంధించిన ఈ యొక్క ఇదో దివ్య కృపకు సంబంధించిన బ్లడ్ గా చెప్పుకోవచ్చు అదే బ్లడ్ కు సంబంధించిన ఈ విజువల్స్ మనం చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ రైట్ రైట్ మహేష్ 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 ఆ విజువల్స్ ని అవాయిడ్ చేయండి ఆ రక్తపు మార్కర్ కావచ్చు లేకపోతే ఆ విజువల్స్ ఏవి చూపించద్దు రైట్ ఒక్కసారి ఆ కుటుంబంతో కావచ్చు లేకపోతే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయరా అంటే స్థానికంగా చూసుకునే ప్రభుత్వ డీర్ కాలేజ్ ప్రిన్సిపల్ హుస్సేన్ తో పాటు స్థానికంగా ఆర్డీఓ రమాదేవి మేడం కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు అంటే మేడం ప్రస్తుతం చూస్తుంటే ఇప్పటి పర్యవేక్షణ ఉటావట్ని కూడా ఆర్డీఓ రమాదేవి కూడా రావడం జరిగింది మేడం చెప్పండి జరిగిన సంఘటన ఎట్లా చూస్తారు ఏం పర్యవేక్షణ చేస్తున్నారు మీరు విషయం తెలియగానే నేను ఇక్కడికి డిగ్రీ కాలేజ్ దగ్గరికి రావడం జరిగిందండి ఇప్పుడు ప్రిన్సిపల్ గారు కూడా ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడితే ఆ అమ్మాయి పేరు దివ్య తను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ చదువుతున్నట్టుగా తెలిసింది వేరే అబ్బాయి అతని పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదండి ఇక్కడైతే ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి రక్తపు చుక్కలు పడి ఉన్నాయి ఇక్కడ అమ్మాయికి చేతికి గాయం అయినట్టుగానే ఆనవాళ్ళు కనబడుతున్నాయి ఆ అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నట్టుగా ఇప్పుడే సమాచారం అందింది అమ్మాయి అయితే ప్రస్తుతానికి కండిషన్ సేఫ్గానే ఉందని వివరాలు తెలిసాయి పూర్తి వివరాలు తెలిసిన తర్వాత సమాచారం ఇస్తాం ఓకే అంటే స్థానిక సి ఇప్పటికే నాగరాజు కూడా పర్యవేక్షణ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కత్తిని కూడా తీసుకొని వెళ్ళలేదు దానికంగా ఉన్నటువంటి పోలీసులు ఏం చెప్పారు మీకు నేను ఇప్పుడే ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగిందండి పూర్తి వివరాలు ఇంకా నేను తెలుసుకోవాల్సి ఉంది అంటే జరిగిన సంఘటన బట్టి అంటే ప్రత్యక్షంగా నేను చూడలేదు అధికారుల ఒక సంబంధించిన రిపోర్ట్ ప్రకారం దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పి ఆర్డీఓ రమాదేవి మేడం స్థానికంగా ఒక గవర్నమెంట్ ప్రిన్సిపల్ సంబంధించిన హుస్సేన్ ఉన్నారు సార్ చెప్పండి జరిగిన సంఘటన ఏం జరిగింది అసలు ఏంది ఇక్కడ జరిగిన పరిస్థితి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు ఉదయం 8:30 to 9 o'clock మధ్యలో ఆర్దివ్య అనే విద్యార్థిని మన దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బిఎస్సీ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ రాయడానికి మన దగ్గర పరీక్షలు రాస్తుంది ఆమెకి 2 o'clock ఎగ్జామ్ ఉన్నది 8:00 ఇక్కడికి వచ్చినట్టుగా కొద్ది మంది చూసిన వాళ్ళు చెప్తున్నారు సో ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సంఘటన జరిగింది మాకు సమాచారం రాగానే ఇక్కడికి వచ్చిన తర్వాత పరిశీలిస్తే రక్తబొట్లతో పాటు అక్కడ సంఘటనలో ఒక కత్తి మరియు పగిలిపోయిన మొబైల్ కూడా దొరికింది స్థానికులు దాన్ని గుర్తించి హాస్పిటల్లో చేర్చారు ఆ అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే సేఫ్గా ఉంది మిగతా విచారణ పోలీసులు జరుపుతున్నారు ఈ సిఐ గారికి ఇక్కడ రాగానే నేను వెంటనే సమాచారం అందిస్తే పోలీసులు కూడా ఉటావుటిన హాస్పిటల్కి వెళ్ళారు కొద్ది ఒక టీం ఇక్కడ కూడా వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్లూస్ అన్నింటిని తీసుకొని ఇక్కడ ఏదైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నీ సేకరించి విచారణ జరుపుతున్నారు సిసిటీవీ ఫుటేజ్ వాటి మీద కూడా కొంత విచారణ జరుగుతుంది దివ్య అనే అమ్మాయి కొంచెం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తుంది మాకు విచారణ జరుగుతుంది అంటే 2 o'clock ఉండే ఎగ్జామ్కి సంబంధించి 8 o'clock రావడానికి కారణమైంది తోటి విద్యార్థులు ఏం చెప్తున్నారు మీతో సాధారణంగా అమ్మాయి మన దగ్గర అంబేద్కర్ ఓపెన్ స్ట్రీట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుకోవడం వల్ల అమ్మాయి స్నేహితులు కానీ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు లేరు మనకి కళాశాల మామూలుగా 10 o'clock ఓపెన్ అవుతుంది 9 o'clock దగ్గర నుంచి విద్యార్థులు వస్తుంటారు వీళ్ళు మేము అందరం వచ్చే లోపలనే ఈ సంఘటన జరిగింది విచారించడానికి కూడా అమ్మాయి స్నేహితులు ఎవరు వాళ్ళు ఎవరు అనేది మాకు అంతగా సమాచారం లేదు 2 o'clock ఆమె క్లాస్మేట్స్ కానీ వస్తే ఇంకా కష్టం వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు వచ్చి కొన్ని తర్వాత అమ్మాయి దివ్య పక్కన ఉన్న అవసరపల్లి గ్రామానికి చెందినటువంటి విద్యార్థులుగా గుర్తించుకుంటున్నారు అంటే తోటి విద్యార్థులను మాట్లాడితే మరి ఏం చెప్తాను సార్ ఎందుకంటే జరిగిన సంఘటనతో కాలేజ్ మెయిన్ గేట్ ఉంటే ఇటువంటి సంఘటన అనేది అందరినీ కూడా కలిపివేసిన చెప్పదు ఎందుకంటే విద్యార్థి ఒక ఆడపిల్లలకు కాలేజ్ రావాలంటే ఇబ్బందులు అయ్యే పరిస్థితి కాబట్టి ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్ తప్పనిసరిగా ఇది విద్యార్థులు అందరిలో ఆందోళన కలిగించే విషయం ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఆందోళనకు గురి చేసినటువంటి విషయం ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు ఈ ముందు కూడా జరగకుండా చూడటానికి ప్రయత్నం చేస్తాం వాస్తవంగా కళాశాల సమయంలో సంఘటన జరగలేదు కాబట్టి కొంచెం దాని ఏమంటారు కొంచెం మాకు సమాచారం లేదు కళాశాల సమయంలో అయితే ఎక్కువ సమాచారం ఉండదు సో అది కళాశాలకు ముందు అంటే కళాశాల సమయానికి ముందే సంఘటన జరిగింది మరి దివ్య అనే అమ్మాయి 2 o'clock ఎగ్జామ్ ఉంటే ముందుగా కళాశాలకు ఎందుకు చేరుతుంది మరి వచ్చిన వ్యక్తి ఎవరు వాటికి సంబంధించిన వివరాలని పోలీసులు దర్యాప్తు జరుగుతుంది దానికి సమాచారం వచ్చిన తర్వాత మీతో నేను ఖచ్చితంగా షేర్ చేస్తున్నాను అంటే దాడి చేసిన తర్వాత నిందితుడు పారిపోయిన సంఘటన పోలీసులు కూడా వెంటనే చేరుకున్నారని తెలిసింది పోలీసులు స్థానిక సిఐ ఏం చెప్పారు మీ ఇద్దరు ఇక్కడికి వచ్చి మా దగ్గరకు పోలీసులు ఇక్కడికి వచ్చినప్పుడు ముందుగా వాళ్ళు సంఘటన జరగగానే స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకొని ఉటావుటిన హాస్పిటల్కి వెళ్ళి ముందు ఆమెను హాస్పిటల్లో సరైన వైద్య చికిత్స కోసం హాస్పిటల్లో చేర్పించిన తర్వాత నేను కూడా ఈ లోపల కళాశాల చేరుకోవడం జరిగింది చేరుకోగానే ముందుగా స్థానిక ఎస్హెచ్ఓ నాగరాజు గారికి ఫోన్ చేయడం జరిగింది కళాశాల ఈ సంఘటన జరిగిందంటే మా నోటీసులో ఉంది మా క్లూ టీమ్ వస్తుంది వచ్చేంత వరకు అక్కడ జరిగిన
క్లూస్ నేటను కూడా మీరు చెరపొట్టు దాదాపు కొద్దిసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాతనే పిల్లల్ని లోపలికి అనుమతించడం అని చెప్పడం జరిగింది. పోలీసు వారు వచ్చి అన్ని క్లూస్ స్వీకరించి ఆ మొబైల్ కత్తి అన్ని స్వాధీనం చేసుకున్న తర్వాతనే మా పిల్లల్ని మేము లోపలికి పంపించాం. కళాశాలలో చాలా మంది పిల్లలు చదువుతున్నారు, వాళ్ళ కూడా ఆందోళన ఉంది. ఈ కళాశాలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఆందోళన ఉంది, ఎందుకంటే ఈ సంఘటన కళాశాల ముందు జరిగింది కాబట్టి కళాశాలకు సంబంధించిన అందరు వ్యక్తులు ఈ స్థానికంగా వీళ్ళకి కొంచెం ఆందోళన ఉంది, విద్యార్థులకు ఆందోళన ఉంది, విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఆందోళన ఉంది. నేనైతే దోషుల్ని ఖచ్చితంగా వేగంగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను, ఇటువంటి సంఘాలు పునరావృతం కాకుండా. అంటే ఇది పరిస్థితి సజ్జన్, ఎందుకంటే ప్రత్యక్షంగా మనం చూసుకున్నట్టయితే నిందితుడు పరారులో ఉన్నట్టు మనకు తెలిసింది. పోలీసులు ఇప్పటికే ఎస్ఎస్ఓ సంబంధించిన నాగరాజు ఇప్పటికే పర్యవేక్షణ చేసి నిందితుడు వాడినటువంటి కత్తిని కూడా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ యొక్క పర్యవేక్షణ ద్వారా ఇప్పుడు ప్రస్తుతం దివ్య కృపను హైదరాబాద్ హాస్పిటల్ తరలించారు, మెరుగైన చికిత్స ఇవ్వాలనే సదుద్దేశంతో వారిని కూడా హైదరాబాద్ పంపించినట్టు తెలిసింది. అదేవిధంగా స్థానిక పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ కూడా రమాదేవి ఇప్పటికే పర్యవేక్షణ చేసి ఉన్నతాధికారులు ఇచ్చే రిపోర్టు ప్రకారమే ఒక నిందితుడు పట్టుకొని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి